చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి. మెహబూబా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రొమాంటిక్. తాజాగా ఈ సినిమాకు బ్రేక్ దొరికింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజ్ అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చూస్తారు ఫ్యాన్స్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే పూరి సినిమాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. అయితే తన కుమారుడు ఆకాష్ ను ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు పూరి. ఆయన చేసిన పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ మెహబూబా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. పాకిస్తానీ అమ్మాయికి ఇండియన్ అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆకాష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆకాష్ రీసెంట్ గా చేసిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. కొద్ది రోజుల క్రితం కూడా రొమాంటిక్ సినిమాను కనీసం ఓటీటీలో విడుదల చేయాలని పూరిని డిమాండ్ చేస్తూ అభిమానులు కామెంట్స్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్రస్తుతం పరిస్థితులు మామూలుగా మారటంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ లభించింది. ఈ దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనిల్ పదురి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.